ఈ నేటి ప్రెస్ మీట్ కు విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా ప్రింట్ మీడియా వాళ్ళకి నా యొక్క నమస్కారాలు ఈ రోజే ఒక 10 నిమిషాల ముందు వరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగే మన ఊరు మన పోరు కార్యక్రమం అందులో వచ్చింది అక్కడి ప్రజలు అంటే జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రతి గ్రామాన్ని గత 3 రోజుల నుంచి తిరుగుతున్నా ఒకటే అంటురు ఈ మన ఊరు మన పోరు గాదన్న మన ఊరు కాంగ్రెస్ వాళ్ళ పోరు అని ప్రతి ఒక్క కుడలి దగ్గర ప్రతి గ్రామంలో యువత అనుకుంటురు ఎందుకంటే ఒక నలుగు యువకులు దగ్గర జమ అయితే ఒకటే అంటురు అన్నయ్య రేపు చూడన్న ఎవల ఫ్లెక్సీలు ఎవరు చెప్పుకుంటారో మదన్ మోహన్ ఫ్లెక్సీలు ఇంకో రెడ్డి చెప్తాడు ఆ రెడ్డి ఫ్లెక్సీలు వీళ్ళు చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ మన ఇంటిని బాగు చేసుకొని ఈ ఊర్ల మీద పడితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ పోరుతోనే ప్రజలకు విసికి విసికి అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నారు ఇయాల ఒక చిన్న పార్టీ ఢిల్లీలో మొదలైంది ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఇయాల ఆప్ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారం చేపడుతుంది ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినట్టు మన ఎక్స్ మినిస్టర్ షబీర్ అలీ గారు ఒక మాట మాట్లాడిండు ఏందంటే మైనారిటీలకు కేసీఆర్ గారు ఏం చేయలేదని ఆయనకు బాధ అది కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటే నేనే దోచుకుంటుంటి మైనారిటీలకు ఏమీ ఇవ్వకపోతుంటి కానీ కేసీఆర్ గారు చేసింది నీ కళ్ళకు కనబడతలేదా అని చెప్తున్న షబీర్ అలీ గారికి ఈ రోజు విద్యలో వెనుకబడ్డ మైనారిటీలకు రాష్ట్రవ్యాప్తంగా 206 గురుకుల పాఠశాలలు మైనారిటీ గురుకుల పాఠశాలల్ని నెలకొల్పింది కేసీఆర్ గాదా అని షబీర్ అలీ నేను అడుగుతున్నా అదే విధంగా జామియా నిజామియా అనే యూనివర్సిటీని ఎప్పుడో మూతబడ్డది కాంగ్రెస్ వాళ్ళు దీన్ని మూతబడేసిండ్రు అయినా కూడా దానికి 17 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈరోజు జామియా నిజామియా యూనివర్సిటీని తెరవడం జరిగింది అదేవిధంగా అనీసుల్ గుర్బానీ నాంపల్లిలో 10 కోట్ల రూపాయలు ఇచ్చి అనీసుల్ గుర్బానే సంస్థను అంటే ఎవరైతే అర్ఫాన్స్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ అకామిడేషన్ చేసేందుకు అనీసుల్ గుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది గాక ఇయాల అందరితో సమానంగా షాదీ ముబారక్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్క మైనారిటీ ఇళ్లలో 1,16,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నది ఈ షబీర్ అలీకి తెలుస్తలేదా అని ఒక మాట చెప్తున్నా అదేవిధంగా ఈరోజు విద్యాపరంగా గురుకుల పాఠశాలలో చదువుకున్న మన విద్యార్థులు ఓవర్సీస్ ఏదైనా విదేశాలకు చదువుకుంటుంటే వారికి నాన్ రిఫండబుల్గా 20 లక్షల రూపాయలు ఇచ్చేసి వారికి విదేశాలకు పంపడం జరుగుతుంది అదేవిధంగా విద్యలో ఉద్యోగావకాశాలు మైనారిటీలకు తక్కువైతుంది ముస్లింలకు తక్కువైతుందని ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టేసి 100 కోచింగ్ సెంటర్లు పెట్టేసి ఈరోజు ప్రతి ఒక మైనారిటీ విద్యార్థులకు ఈ విధంగా సేవ చేయడం జరిగింది అదేవిధంగా అర్చకులతో సమానంగా మైనారిటీ ఏదైతే మసీదులు ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ ద్వారా సుమారుగా 5,000 మసీదులలో ఇమామ్కు 5,000 అదేవిధంగా మౌజంకు 5,000 ఇచ్చి 10,000 మంది ఇమాం మౌజంలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విధంగా ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు నీకు ఒకటే తోస్తున్నది ఇంతకుముందు చెప్పిండు ఆయన నాకు ఎల్లారెడ్డి తెలుసు కామారెడ్డి తెలుసు అని పక్కా తెలుసు నీకు 2009లో ఓడిపోయింది కామారెడ్డిలో 2010లో ఓడిపోయింది ఎల్లారెడ్డిలో మళ్ళీ 12, 14, 18లో ఓడిపోయింది కామారెడ్డి కాబట్టి నీ ఓటమిల లిస్టుని రాస్తున్నావు తప్ప నువ్వు మైనారిటీలకు చేసింది అక్కడ ఏం లేదు ఒకవేళ చేస్తే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారే అన్నారు 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని గెలిపించారు ప్రజలని తప్పకుండా ఇంకా 2 సార్లు కాదా ఇంకా 4 సార్లు కూడా గెలిపిస్తారు ఎందుకంటే వారికి మేలు చేసే పార్టీ ఏదైతే ఉద్యమంలో అప్పుడు నిధులు నియామకాలు నీళ్లు అని పోయిన స్లోగన్ ని కంప్లీట్ చేసి బంగారు తెలంగాణ చేస్తున్న కేసీఆర్ గారికి ఖచ్చితంగా మళ్ళీ పట్టం చేస్తారని మీరు ఈ విధంగా వర్గపోర్లు ఇడిచేసి ఫస్ట్ మీ ఇంటిని చక్కబెట్టుకోవాలని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్